ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీ టీంతో చిట్ చాట్కి నన్ను ఇన్వైట్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ సార్. సో యూ షుడ్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఇంటర్వ్యూకి ఒక పేరు పెడితే బాగుంది అనిపించింది సార్. ఓకే. సో జనరల్గా మన సినిమా పేరు ట్రిపుల్ ఆర్ కదా సార్, ఇది 4 R's సార్, క్వార్టర్ఫుల్ ఆర్. రౌండ్ 1 ట్రిపుల్ ఆర్, ఇంకొక రౌండ్ ఆర్ రౌండ్ సార్, అది తర్వాత మీకు ఫ్లోలో నేను వెళ్ళే ప్రాసెస్లో చెప్తాను. సో ఫస్ట్ ట్రిపుల్ ఆర్ టీమ్ని ఇంటర్వ్యూ చేసే ముందు ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది May 27th సినిమా. మళ్ళీ డేట్ మీరు మార్చారేంటి? నేనే మార్చలేదు, నువ్వే మార్చలేదు. అంటే యాక్చువల్గా సినిమాకి వెళ్తే చిన్న స్లైడ్ వేస్తారు కదా సార్, థియేటర్లో ఫస్ట్ రాబోయే సినిమాలు, ఇంత పెద్ద క్యాన్వాస్, ఒకటి మా సినిమా కూడా చిన్న స్లైడ్ వేసి మన మ్యాటర్లో ఏది. ఓహో, F3. సో ఓకే సార్, సో ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చేద్దాం సార్. ట్రిపుల్ ఆర్ సార్, ఈరోజు మీరు నాకు లైఫ్ జాకెట్ సార్. సో లైఫ్ జాకెట్. ఓకే. అవతల నాకు బాగా ఒక మనిషి నన్ను అలాగే చూస్తున్నారు. అంటే నీళ్ళలో వెళ్తే బేసిక్గా లైఫ్ జాకెట్. ఇప్పుడు ఆ మంట తీసుకు, ఆ మంటని యూజ్ చేస్తే అది ఫైర్ ఎక్స్టింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అనిల్ ఇక్కడ. లైఫ్ జాకెట్, ఫైర్ ఎక్స్టింగ్. సో అలా, సో ఫస్ట్ క్వశ్చన్ మీకే సార్. సార్ యాక్చువల్గా మన సినిమాలో వాటర్ అండ్ ఫైర్ సో రెండు క్యారెక్టరేషన్స్ డిజైన్ చేశారు. సో అద్భుతంగా ఆడియన్స్కి కూడా ఆ క్యారెక్టర్స్ని మీరు ప్రజెంట్ చేశారు. సో తారక్ గారు వాటరు, చరణ్ గారు ఫైర్. సో కానీ యాక్చువల్గా తారక్ గారితో నాకు చాలా లాంగ్ బ్యాక్, ఆయనతో నేను ట్రావెల్ చేశాను సార్. రియల్ లైఫ్లో చూస్తే ఆయన క్రాకర్ సార్. సో ఆయన ఫైర్ క్రాకా, క్రాకర్ సార్, క్రాకర్, క్రాకర్. అక్కడ కూడా ఒక ఆడు సార్, క్రాకర్. అది కొంచెం అర్ క్రాకర్ కనిపించాలి. సో ఈయన కొద్దిగా వాటర్, కొద్దిగా కూల్ సార్. సో ఎందుకు మీరు సినిమాకి వచ్చేసరికి స్విచ్ చేశారు సార్ క్యారెక్టర్స్? అంటే తారక్ చరణ్ అని కాదు, సినిమాలో క్యారెక్టర్స్ భీమ్ అండ్ రామ్ లాగా, దాని గురించి పెట్టింది వీళ్ళలో. దీని గురించి పాటలో మనకి సేఫ్ గేమ్ అన్నట్టుగా అట్లేదు, పర్సనల్ క్యారెక్టర్ రెఫరెన్స్లు కాదండి. ఒకవేళ బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందేమో ఒకసారి, దానికేం బ్యాక్ స్టోరీ లేదు. ఇద్దరు పెట్టుకున్న తర్వాత పెద్ద సేఫ్టీ నెట్లే ఉండవు, ఇంకా దూకేయడమే. అదే మేము కదా, ఆయనతో చేస్తే మాకు సేఫ్టీ నెట్లు ఉండవు, దూకేయడమే. దూకేయడమే.